oh బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాట్ ప్రభునందు ప్రేమైన సోదరి సోదరులారా టుడేస్ వర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 40 వర్స్ 29 ఈ రోజు మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనం నుండి తీసుకునబడింది హి గివెత్ పవర్ టు ద ఫెయింట్ అండ్ టు దెం దట్ హావ్ నో మైట్ హి ఇంక్రీజ్ స్ట్రెంగ్త్ సమస్యలిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయవాడు ఆయనే ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ టుడే ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఆర్ యూ టైర్డ్ మీరు అలసిపోయి ఉన్నారా జనరల్లీ యాజ్ ద డేస్ పాస్ బై వి ఆల్ గెట్ టైర్డ్ సాధారణంగా దినాలు గడుస్తున్న కొలది మనం అందరం అలసిపోతుంటాం బట్ టుడేస్ పాసేజ్ హస్ ఎ మెసేజ్ ఫర్ యు అంటే ఈ దిన భాగము మీ కొరకు ఒక వర్తమానం ఉంది లెట్ మీ గివ్ యు ఎ లిటిల్ బ్యాక్ గ్రౌండ్ కాబట్టి దీనికి కొంత వెనుక చరిత్ర మీకు చెప్తా ఐజయా 40 వాస్ రిటన్ టు గాడ్స్ పీపుల్ ఇన్ ఎక్సైల్ యెషయా గ్రంథం 40వ అధ్యాయం అనేది చెరలో ఉన్న దేవుని ప్రజలకి ఇవ్వబడిన ఇట్ వాస్ మెంటెడ్ టు బి రెడ్ బై గాడ్స్ పీపుల్ వైల్ దేర్ ఇన్ ఫార్ ఫ్రమ్ హోమ్ ఇన్ వీరు ఇంటికి దూరముగా బాబులోన్లో ఉన్న వారికి ఉద్దేశించి రాసిన మాటలు ఆ దోస్ హూ ఆర్ ఇన్ ఎక్సైల్ అంటే చెరలో ఉన్న వారికి ద ఇజ్రాయెలైట్స్ వర్ ఏ పీపుల్ హూ హాడ్ రిబెల్డ్

వాళ్ళు నిరాశలో కృంగిపోయి ఉన్నారు వారికి ఒక నిరీక్షణ అవసరమైన దేవుడు వాళ్ళకి చాప్టర్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ అండ్ మోస్ట్ ఎంకరేజింగ్ చాప్టర్స్ ఇన్ కాబట్టి లేఖనాల్లో ఈ ఈ అధ్యాయం అనేది ఎంత ఐశ్వర్యవంతం అనేది ఎంతో బలపరిచి ఆదరించేటువంటిది వై గాడ్స్ పీపుల్ హ్యాంగ్ ఇన్ దేర్ వెన్ టైర్డ్ దేవుని ప్రజలైన వారు అలసిపోయినప్పుడు నిశ్చేష్టలుగా ఎందుకు ఉండిపోవాలి వాట్ ఈస్ గోయింగ్ గోయింగ్ టు టు కీప్ దెమ్ వెన్ ఇట్ వుడ్ బి ఈజీ గివ్ అప్ కాబట్టి ఇక నా వల్ల కాదులే అనేటువంటి ఆ పరిస్థితిలో ముందుకు సాగకుండా ఏది వాళ్ళు ఆపు చేస్తా ఉంది ఐ వుడ్ టేక్ త్రూ ట్వంటీ సిక్స్ ఒకటి నుండి ఇరవై ఆరు వచ్చినాల్లోకి మీ గమనికం తీసుకుంది మనము వదులుకోవద్దు విడిచిపెట్టకూడదు అని చెప్తాం

ఈ ప్రపంచాన్ని పునర్నిర్మించడానికి వస్తున్నాడని అని కెన్ డూ దిస్ బికాస్ ఈ అన్బిలీవబుల్లీ గ్రేట్ కాబట్టి ఈయన నమ్మ శక్యం కానంత గొప్పవాడు అనేది రుజువు అప్పుడు నువ్వు ఆదరించబడతా ధార్చ గ్రేటెస్ట్ నీడ్ వీ దిస్ బ్రోకెన్ అండ్ డిస్కరేజింగ్ వరల్డ్ ఈ టు లిఫ్ట్ అవర్ ఐస్ అండ్ సీ గాడ్ గాడ్ ఫర్ ఈస్ కాబట్టి ఇలాంటి నిరుత్సాహకరమైన నిరాశకరమైనటువంటి ఈ ఈ పాడైన ప్రపంచంలో మనకు ఉన్నటువంటి నిరీక్షణ అదే ఆ దేవుడు ఏమై ఉన్నాడా ఈజ్ ఓన్లీ హోప్ దేవుడే మన నిరీక్షణ అండ్ ద ద ద వరల్డ్ గెట్స్ మోర్ నీడ్ హిమ్ కాబట్టి ఈ లోకం ఎంత అధోగతికి వెళ్తా ఉంటే అంత ఎక్కువగా ఆయన మనకు అవసరమైనా వై డ్ నాట్ యువ్ అప్ వెన్ యున్ ఎడ్జ్ ఆఫ్ డిస్ కాబట్టి నువ్వు కృంగి నిరాశలో ఉన్నప్పుడు ఎందుకు నువ్వు విడిచిపెట్టుకోకూడదు బికాస్ ఆఫ్ హూ గాడ్ ఈస్ ఎందుకంటే దేవుడు ఎవరు అనే దానిని బట్టి అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ ఆయన ఇంకా ఏమి చేయనే ఉన్నాడు అనే దానిని బట్టి ఇస్ ద మెసేజ్ ఆఫ్ వెర్సెస్ 1 టు 26 ఇది 1 నుండి 26 వచనాల్లో ఉన్నటువంటి వర్తమానం వెన్ ఎవర్ యు గెట్ డిస్కరేజ్డ్ ఆర్ ఓవర్వెల్మ్డ్ నీవు నిరుత్సాహపడి కృంగిపోయినటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు లిఫ్ట్ అప్ యువర్ ఐస్ టు గాడ్ కాబట్టి దేవుని వైపుకి నీ కన్నులు ఎత్తు హి ఇస్ వాట్ యు నీడ్ ఆయనే నీకు కావాల్సినంత ఆయనే దట్స్ వాట్ వెర్సెస్ 1 టు 26

విత్ దిస్ బై డిస్క్రైబింగ్ అవర్ హోప్ ఇన్ మూవింగ్ ఫార్వర్డ్ ఇరవై ఏడవ వచనంలో ఇలాంటి నిరీక్షణ కలిగించి ముందుకు సాగించేది వచనంలో కనబడుతుంది ఫస్ట్లీ మొదటిది వర్ ట్వంటీ సెవెన్ స్పీక్స్ ఆఫ్ దేర్ డిస్పేయర్

ఈజీ లుక్ అరౌండ్ ఎట్స్ యువర్ అండ్ కంక్లూడ్ దట్ గాడ్ హ్యాస్ ఈ టైమ్ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి ఇక దేవుడు నన్ను అనేటువంటి నిర్ణయానికి వచ్చే ఆస్కారం ఆఫ్ యూ నో వాట్ దట్ ఫీల్స్ లైక్ కాబట్టి మీలో కొంతమందికి తెలుసు అది ఎట్లా అనిపిస్తుందో యూ లుక్ అరౌండ్ ఎట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యూ ఫీల్ లైక్ గాట్ హ్యాస్ కంప్లీట్లీ ఎబ్యాండెన్డ్ యూ నీ జీవితంలో నీ చుట్టూ ఉన్న పరిస్థితి సంభవిస్తున్న పరిస్థితులు అన్నీ చూస్తా ఉన్నప్పుడు నిజంగా దేవుడు నన్ను విడిచిపెట్టేశారా అనిపిస్తుంది యాస్ యి టర్న్ హెస్ బ్యాక్ అప్ ఆన్ మీ ఫర్ ఎవర్ కాబట్టి నా ఎప్పటికీ ఆయన తన వీపుని నాకు చూపిస్తున్నాడా టు బి ష్యూర్ నిజంగా రీజ్ ఎ కైండ్ ఆఫ్ డౌట్ దట్ డస్ నాట్ హానర్ గాట్ నిశ్చయంగా దేవుణ్ణి ఘనపరచనిటువంటి ఓ సందేహాత్మకమైనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ యా దట్ డౌట్ ఆల్వేజ్ ఇట్ విల్ డిస్హనర్ గాట్ సందేహం అనేది ఎప్పుడు కూడా దేవుని ఆ గౌరవపరిచేదే సెకండ్లీ రెండో ఇన్ వర్స్ ట్వంటీ సిక్స్ ఇరవై ఆరో వచ్చిన స్పీక్స్ ఆఫ్ గాడ్స్ గ్రేట్నెస్ దేవుని గొప్పతనం గురించి మాట్లాడుతుంది ట్వంటీ సెవెన్ స్పీక్స్ ఆఫ్ దేర్ డిస్పేర్ ఇరవై ఏడో వచ్చనంలో వారి కృంగుదల గురించి మాట్లాడుతుంది ట్వంటీ ఎయిట్ స్పీక్స్ ఆఫ్ గాడ్స్ గ్రేట్నెస్ ఇరవై ఎనిమిదో వచ్చనంలో దేవుని గొప్పతనం గురించి నథింగ్ దట్ ఏ డిస్కరేజ్ పర్సన్ నీడ్స్ మోర్ దాన్ దిస్ కాబట్టి దీనికన్నా కృంగిపోయి నిరుత్సాహం ఉన్న వ్యక్తికి దీనికి మించి ఇంకేది అవసరం లేదు జైసయ్యా సెడ్ They needed to relearn what they already knew. Asia. వారు ఏదైతే ఇది వరకు ఎరిగి ఉన్నారు ఇప్పుడు మరలా దాన్ని క్రొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు దే డిడ్ నాట్ నీడ్ న్యూ ఇన్ఫర్మేషన్ వారికి మరలా ఇంకా కొత్త కొత్తవి కొత్త సమాచారం ఏం అవసరం లేదు బట్ దే నీడెడ్ టు రిమెంబర్ వాట్ వి ఆల్ టెండ్ టు ఫర్గెట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ అవర్ ప్రాబ్లమ్ కాబట్టి మన సమస్యల మధ్య మనం ఏవి మర్చిపోతున్నాం అవి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది దట్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై వి నీడ్ గాడ్స్ వర్డ్ ప్రీచ్ టు అస్ రెగ్యులర్లీ ఈ కారణాన్ని బట్టే కదా తర్చుగా మనకి దేవుని వాక్యం అందించబడకపోవడానికి ఆ సో నాట్ వి నీడ్ గాడ్స్ వర్డ్ రెగ్యులర్లీ మనకు తరచుగా క్రమం తప్పకుండా దేవుని వాక్యం అవసరం నాట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఏదో తెలుసుకోవాలని కాదు బట్ టు రిమైండ్ అవర్ సెల్స్ వాట్ వీ హావ్ హెర్డ్ అంటే ఇంతకు ముందే మనం ఏమి విన్నామో అది జ్ఞాపకం చేసుకునే దాని బికాజ్ క్విక్లీ వీ ఫర్గెట్ ఎందుకంటే మనం చాలా త్వరగా మర్చిపోయే వాళ్ళం వాట్ డిడ్ దే నీడ్ టు రిమెంబర్ ఇది జ్ఞాపకం చేసుకోవడానికి ఏది అవసరం వాళ్ళు దే నీడ్ టు రిమెంబర్ 3 థింగ్స్ అబౌట్ గాడ్ దేవుని గురించి మూడు విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి ఇస్ ఇటర్నల్ ఆయన నిత్యమైన దేవుడు ఇస్ ద క్రియేటర్ ఆయన సృష్టికర్తైన దేవుడు ఇస్ అన్ టైరింగ్

సమస్య వారు మీరు అలసిపోయిన మీ పరిస్థితుల వైపు కాదు బలమునిచ్చే దేవుని వైపు చూడాలి అలసిపోయినటువంటి దేవుని యొక్క శక్తి బలము నీ లోనికి ప్రవహిస్తుంది వచనం చూడండి హ్యూమన్స్ ఈవెన్ అట్ పీక్ ఆఫ్ దేర్ స్ట్రెంగ్ హ్యావ్ వాట్ ఇట్ టేక్స్ కాబట్టి మానవులు వారు ఎంత బలమైన వారైనా కానీ ఆ తర్వాత ఏమి జరగబోతుందో ఏమి చేస్తుంది అనే వాళ్ళు తెలియదు హ్యూమన్ స్ట్రెంగ్త్ ఇట్స్ బెస్ట్ ఇట్స్ ప్రైమ్ విల్బుల్లీ ఫెయిల్ కాబట్టి మానవుడు ఎంత బలమైన వాడు శక్తిగలవాడు అనుకున్నా ఒక సందర్భంలో బలహీనుడైపోయి పడిపోతాడు నో మ్యాచ్ ఫర్ ద డిమాండ్స్ ఆఫ్ లైఫ్ కాబట్టి మన జీవితంలోని కొన్ని విషయాలకి మనం ఎక్కడ మనం బట్ నాట్ డూమ్డ్ పొటెన్షియల్ అయితే మన ఆత్మ సంబంధం విషయానికి వస్తే మనము మరి పడిపోయి పతనం అయిపోయిన వారు ఏమి కాదు కాబట్టి మన శక్తికి మించిన ఒక శక్తి ఉంది దానిని మనం అనుభవించగలం హౌ డు యూ గెట్ దిస్ పవర్ ఈ శక్తిని మనం ఎట్లా పొందగలం బై వెయిటింగ్ ఫర్ ద లార్డ్ యెహోవా కొరకు ఎదురు చూచుట వలన వాట్ డస్ వెయిటింగ్ మీన్ అంటే ఎదురు చూచుట కనిపెట్టు అంటే అర్థం ఏంటి ఇట్ మీన్స్ దట్ వి కాన్ఫిడెంట్లీ ట్రస్ట్ గాడ్ టు కీప్ హిస్ ప్రామిసెస్ నమ్మిక కలిగి అంటే దేవుని ఎడల నమ్మిక కలిగి ఆయన వాగ్దానాల ఎడల నమ్మిక కలిగి ఉండట వలన అండ్ కీపింగ్ అవర్ ట్రస్ట్ ఆన్ హిస్ ప్రామిసెస్ ఆయన వాగ్దానాలపైన నమ్మిక ఉంచుట వలన ఇట్ మీన్స్ ప్లేసింగ్ అవర్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ ఈవెన్ వెన్ వీ రీజన్ అండ్ డౌట్ అంటే మన అనుమానాలు ఏవో కారణాలు ఉన్నా కానీ దేవునిపైనే మన విశ్వాసం మనం నమ్మిక కలిగి ఇట్ మీన్స్ బిలీవింగ్ గాడ్స్ ప్రామిసెస్ ఆర్ ట్రూ

కాబట్టి పరిస్థితులు ఎంత జటిలమైనవైనా మనం ఏమి నిరాశాచెందం పడిపోము మనం వై ఎందుకు బికాస్ వి ఆర్ రిలేయింగ్ ఆన్ గాడ్స్ స్ట్రెంగ్త్ నాట్ అవర్ ఓన్ స్ట్రెంగ్ ఎందుకంటే మన సొంత శక్తి పైన కాక దేవుని శక్తి బలం పైన ఆధారపడుతున్నాం వై విల్ రన్ అండ్ వీ విల్ నాట్ బి వియరీ మనము అలసిపోక సొమ్మసిల్లక పరిగెత్తుతూ ఉంటాం వి విల్ వాక్ వి విల్ నాట్ ఫెయిన్ మనము నడిచి వెళ్ళిపోతాం పరిగెత్తి వెళ్తాం కానీ సొమ్మ సిల్లిపోమ్ ద హోప్ ఆఫ్ దిస్ చర్చ్ ఇన్ మూవింగ్ ఫార్వర్డ్ ఈస్ ట్రస్టింగ్ గాడ్స్

వరములు కలిగిన వారైనా ఉండొచ్చు వారు ఎంతో వాళ్ళకు ధారాళంగా మాట్లాడారు గొప్పవారైనా మనము దేవుని బలము పైనే ఆధారపడవలసిన వారం హోప్ ఈస్ ఆన్ గాడ్ అండ్ ప్రామిసెస్ సంఘం యొక్క నిరీక్షణ దేవుని పైన దేవుని వాగ్దానాలపైనే టైర్డ్ అండ్ ఓ క్రిస్టియన్ కాబట్టి అలసిపోయి సొమ్మసిలిన క్రైస్తవ ఓ యాస్ వి లుక్ టు గాడ్ అండ్ వెయిట్ ఫర్ హిస్ ప్రామిసెస్ మనం దేవుని వైపు చూస్తూ ఆయన వాగ్దానాల కొరకు కనిపెట్టి ఉండగా వి కెన్ మూవ్ ఫార్వర్డ్ విత్ రెన్యూడ్ స్ట్రెంగ్త్ అప్పుడు మనం నూతన పరచబడిన బలము కలిగిన వారమే ముందుకు సాగుతాం వి కెన్ హావ్ మోర్ ఎక్స్‌పెక్టెన్సీ మనం ఇంకా ఎక్కువగా ఆశించగలం వి కెన్ హావ్ మోర్ కాన్ఫిడెన్స్ అండ్ మోర్ ఫెయిత్ మరింత ధైర్యము నిశ్చయ విశ్వాసం కలిగి ఉండగలం ఓ మోర్ గాడ్ రిలయన్స్ ఇంకా ఎక్కువగా దేవునిపైన ఆధారపడటం అనేది కలిగి ఉండగలం గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ చార్లెస్ పర్జన్ సే గొప్ప దైవజనుడు చాలా స్పర్జన్ గారు చెప్పిన మరి ఓన్లీ హోప్ ఆఫ్ టైర్డ్ క్రిస్టియన్స్ ఈస్ వెయిటింగ్ ఆన్ గాడ్స్ ప్రామిసెస్ అలసిపోయిన క్రైస్తవుడు ఏకైక నిరీక్షణ దేవుని వాగ్దానాలపైన ఆధారపడడం లెస్ మార్నింగ్ ఈ యూదయకాలం ఓ టైర్డ్ క్రిస్టియన్ అలసిపోయినటువంటి క్రైస్తవ ఓ వాట్స్ గోయింగ్ టు హెల్ప్ అస్ నాట్ జస్ట్ ఎండ్యూర్ బట్ అడ్వాన్స్ కాబట్టి మరి ఏది సహాయం చేసేది సహించడానికి ఏది సహాయం చేసేది నా మనం ముందుకు సాగిపోయేటట్టు నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ టు ఎండ్యూర్ ఈవెన్ టు గో ఫార్వర్ కాబట్టి మనం ఏదో సహనం కాలి సహించడానికి మాత్రమే కాదు ముందుకు సాగిపోయేదానికి కూడా ఇజ్ నాట్ ఎవర్ ఓన్ స్ట్రెంగ్ బట్ గాడ్ అండ్ హిస్ ప్రామిషే మన సొంత శక్తిని బట్టి కాదు దేవుని యొక్క సహాయం దేవుని యొక్క వాగ్దానాలు బట్టి లుక్ టు హిమ్ టుడే అండ్ రిలే ఆన్ హిస్ ప్రామిసెస్ ఆయన పైన ఆయన వైపు చూడు ఆయన వాగ్దానాలపైన ఆధారపండ్ సీ వాట్ గాడ్ విల్ డూ త్రూ యువర్ లైఫ్ అండ్ యువర్ చర్చ్ నీ జీవితం ద్వారా సంఘం ద్వారా దేవుడు ఏది జరిగించగలడో నువ్వు చూస్తాం దేవుడు మనకు సహాయం చేయనుగా లేటెస్ట్ ప్రార్థన చేసుకుందాం

మీ శక్తి బలమును బట్టే ఇది సాధ్యం నాట్ బై మైట్ బట్ బై ద ద పవర్ ఆఫ్ స్పిరిట్ వీ కెన్ గో నాంగ్ చేత బలం చేత కాదు కానీ నీ ఆత్మ వల్లనే ముందుకు సాగి హెల్ప్ టు అండర్స్టాండ్ అపాన్ దిర్ అండ్ మోర్ ఈ సత్యాలను గ్రహిస్తూ ఇంకా అధికంగా మీ పైనే ఆధారపడటకు లీడర్స్ లీడర్స్ త్రూ త్రూ ఈ దినమంతటి కొరకు మమ్మల్ని దై పవర్ ఓ దేవా నీ యొక్క నడిపించండి ఆధారపడిటోడేస్ గోయింగ్ ఈ ఉదే కాలం ఇంకెవరైనా ప్రభా కృంగిపోయి నిరాశలో ఉంటే హెల్ప్ అండర్స్టాండ్ అవైలబుల్ ఆల్ ద టైమ్ ఎల్లవెళ్లని శక్తి బలం అందుబాటులోనే ఉంది అని గ్రహించినట్లుగా సాయండి